గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. మీ జీవితంలో దేవుడు మేలు జరిగిస్తాడు. అందుకని బైబిల్ గ్రంథంలో పౌలు రాస్తున్న ప్రతిసారి లేఖనాలు ఒకనొక మాట రాస్తాడు, దేవుని కృప సమాధానము మీకు విస్తరించునుగాక. తప్పు చేసిన సంఘానికి, సరిగా నడుస్తున్న సంఘానికి, ప్రతి సంఘానికి హెచ్చరిస్తూ ఎన్నో విషయాలు చెప్తున్న సమయాలు ఉన్నాయి. దాంతో మొదటి మాత్రం తన లేఖనాలు ప్రారంభించినప్పుడు ఈ విధంగా చెప్పాడు, కృప సమాధానము మీకు విస్తరించునుగాక. ఈ ఉదయమున దేవుని సేవకంగా నేను కూడా మీకు చెప్తున్నాను, కృప, దేవుని కృప సమాధానము మీకు విస్తరించునుగాక. మీకు విస్తరించబోతుంది, దేవుని కృప విస్తరించబోతుంది. ఈరోజు అలసిపోయావా? ఏ చోట ఆగిపోయావా? ఏ చోట నిలిచిపోయావా? నీ ఎడ్యుకేషన్ బట్టి నిలిచిపోయావా? నీవు సరిగా రాణించకపోవడం వల్ల నిలిచిపోయావా? నువ్వు సరిగా రాణించుండుంటే ఈరోజు అంత గొప్ప స్థాయిలో ఉండేదాను, ఈరోజు అంత స్థాయిలో లేవు, తక్కువ ఉన్న కారణం నువ్వు సరిగా ఏది చేయలేకపోవడం వల్లని చెప్పి దిగులు పడిపోతున్నావా? నీవు ఈరోజు అలసిపోవడానికి కారణం నీ వలన జరగాల్సినవన్నీ జరగకపోవడం వలన ఈరోజు నీ కుటుంబం ఇలా కూలిపోయిందని బాధపడుతున్నావా? సగమా, కృప అన్న మాటకు అర్థమేంటి చెప్పనా? నీ స్థాయికి మించి నీకు దేవుడు చేయడం. కృప అన్న మాటకు అర్థం నీ క్వాలిఫికేషన్ బట్టి కాదు. మరలా చెప్తున్నాను, నీ క్వాలిఫికేషన్ అంటే నువ్వు ఏమైతే చదివావు, నీ చదువు మీద ఆధారం చేసుకుని కాదు, నీ ఉద్యోగం మీద ఆధారం చేసుకుని కాదు, నీకున్న వ్యక్తుల్ని ఆధారం చేసుకుని కాదు. ఈరోజు ఒకవేళ నీ తల్లిదండ్రులు స్తోమత లేని వారేమో, సరిగా నీకు అందించలేకపోతున్నారేమో, వారు కట్టాల్సింది కూడా కట్టలేకపోతున్నారు, లేకపోతే గవర్నమెంట్ చేసిన ప్రామిసెస్ వారు నిలిచి వారు చేయాల్సిన పని చేయకుండా ఈరోజు నేను విడిచిపెట్టేశారేమో, ఈరోజు సతమతం అయిపోయి ఇది జరుగుంటే నా జీవితం బాగుంది అనుకుంటున్నామేమో. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు, కృపలో ఆశీర్వదించబోతున్నాడు. సంగమా, నీకు మాట చెప్పనా? బైబిల్ గ్రంథం ఈ విధంగా చెప్తుంది, నువ్వు త్రవ్వని బావులను నువ్వు స్వాధీనం చేసుకుంటావని. నువ్వు త్రవ్వని బావులు దేవునికి ఇస్తానని చెప్తున్నాడు. నువ్వు నాటని ద్రాక్ష తోటలు, అంటే నాటడం ఒక ఎత్తు అయితే అది పెరగడం ఒక ఎత్తు, దాని తర్వాత అది పంట అవ్వడం ఒక ఎత్తు, ఇదంతా లేకుండా నువ్వు ఉచితంగా దేవునికి ఇస్తానని చెప్తున్నాడు. త్రవ్వకుండా అంటే నీటితో నింపబడిన బావులు, అంటే తవ్వకుండానే, తవ్వడం అంటే ఈ కష్టం అంతా ఏమవుతుందో అది లేకుండా కృపలో నీకు ఉచితంగా దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. నిజమేదే, ఒకవేళ ఇల్లు లేకుండా సతమతం అవుతున్నావు, అద్దెల్లో ఉంటున్నావేమో, నా జీవితం ఏంటని చెప్పి నిరాశ పడిపోతున్నావేమో, నీకు దేవుడు తొందరలో గొప్ప విషయం చేయబోతున్నాడు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, చూడండి, యేసుప్రభు ఒక మాట మనకు చెప్పారు ఏంటంటే, చూడండి, ఆకాశ పక్షులను చూడండి, ఆ వెత్తువు కోయవు కోట్లో కూర్చుకున్నావు, అయిన మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు, మీరు వాటికను బహుశ్రేష్ఠులు కాదా? నేడుండి రేపు పోయిలో వేయబడే అడవి గడ్డిని దేవుడు అంత గొప్పగా అలంకరిస్తే నేను ఇంకెంత గొప్పగా అలంకరిస్తాడా? అంటే చూడండి, దేవుడు వాటి గురించి మాట్లాడుతున్నాను కాదు, కానీ వాటిని చూపిస్తూ వాటిని పోషిస్తున్న దేవుడు నిన్ను కూడా పోషిస్తున్నాడని చెప్తున్నాడు. సగం ఈరోజు లోపల ధైర్యం నీకు రావాలి. ఆ ధైర్యం అంటే కృపలు నాకు జరగబోతున్నాయి. చూడండి, దేవుడు ఎవరైతే కృప గురించి కనిపెట్టుకుంటారో వారి బట్టి సంతోషం ఉన్నాడు. ఎవరైతే నన్ను దేవుడు శిక్షించేస్తాడో, నాపైన కోపం ఉన్నాడు, నాపైన రగిలిపోతున్నాడు, నన్ను చంపేస్తాడు, ఈ భయాలతో ఉదయాన్ని ఉన్నావేమా? ఈ భయాలు దేవుని దగ్గర అవసరంలే. నీకు తెలుసా ఆ సింహాసనం పేరు ఏం పేరా? దేవునికి ఒక సింహాసనం ఉంది, ఆ సింహాసనం మీద కూర్చున్నాడు, ఆ సింహాసనం పైన ఒకటి ఒక పేరు రాయబడి ఉంది, ఆ పేరు కృప సింహాసనం. ఎవరు ఏమనుకుంటా అనుకొని, ఎవరు ఇది రైటో రాంగ్ అనుకుంటా అనుకొని, కానీ నువ్వు మాత్రం నిలబడవు. ఎందుకంటే ఇది కృపా సింహాసనం చెప్తుంది, కృపా యుగంలో అని చెప్తుంది బైబిల్లో. నువ్వు దేవుని కృప నమ్మినప్పుడు చెప్తున్నాను సంగమా, నువ్వు ధైర్యంగా నిలబడతావు. నేను చెప్తున్నాను యోధ్యాన, నువ్వు దేవుని పక్కన కూర్చుండి పెట్టబడ్డావు. నీ కొరకు తన సొంత కుమారుని వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయనకి ఏం తక్కువ చెప్పావు? ఆయనకి ఏం తక్కువ? పరలోక రాజ్యంలో కేవలం నువ్వు తక్కువనే కదా, నీకోసం భూమి మీద అడుగుపెట్టడానికి ఇష్టపడ్డాడు. నేను చెప్తున్నాను, గొప్ప కార్యాలు దేవుడు నీకు చేయబోతున్నాడు. ఎవరు ఊహించలేని కార్యాలు నీ జీవితంలో జరగబోతాయి. నీవు కృపను నమ్మడం ప్రారంభిస్తే, అది సత్యమును నమ్మడం ప్రారంభిస్తే, అవును దేవుడు నాకు నీతిని ఇచ్చాడు, నేను మరలా మెప్పించి నీతిమంతుడికి అవ్వాల్సిన పని లేదు, నేను దేవుని ఎదుటి నీతిమంతుడున్నాను ధైర్యం నువ్వు కలిగి ఉంటే, నేను చెప్తున్నాను, నువ్వు ఆ ధైర్యానికి దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, ఆ ధైర్యం నేను దేవుడు ఘనపరిచి ముందు తీసుకెళ్తాడు. ఇదే దేవుడు నేను కోరుతున్నాడు, కృప నీకు తోడైందని నమ్మమంటున్నాడు. నేను 10 సార్లు ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను.
ఒకవేళ నా ప్రీవియస్ మెసేజెస్కి వెళ్ళి చూస్తే, నేను చెప్పిన ప్రతి డైలీ డివోషన్స్ వెళ్ళి చూస్తే, ఒక మాట మాత్రం కాన్స్టెంట్గా నేను చెప్తున్నాను, నువ్వు కృపను నమ్మని, నువ్వు కృపను నమ్ము, నీతి నమ్మని చెప్తున్నాను. కారణం చూడండి, ఒక వ్యక్తి కాన్స్టెంట్గా ఒక విషయం చెప్తున్నా అంటే దాని అర్థం కాన్స్టెంట్గా చెప్తున్న విషయం ఆ వ్యక్తి కూడా కాన్స్టెంట్గా నమ్ముతున్నాను. నేను నేను నమ్ముతున్నాను, కృప నమ్ముతున్నాను, ఎవరు ఏమనుకున్నా నేను నమ్ముతాను. కారణం ఈ కృప నా జీవితాన్ని కడుతుంది. ఈ ఉదయం దేవుడు నిన్ను కూడా కోరుతున్నాడు, నమ్ము, నమ్మితే గొప్ప కార్యాలను చూస్తా. అబ్రాహాము నీతి మంత్రమే పిలువబడుతున్నప్పుడు అబ్రాహాం బట్టి పిలువబడలే, అబ్రాహాము యేసయ్య ఇచ్చిన నీతి బట్టి పిలువబడ్డాడు. అవును, ఈ ఒకవేళ దేవుడు నీతి వైపు నీ కళ్ళుంచితే దేవుడు కార్యాలను జరిగిస్తాడు. నేను చెప్తున్నాను, గొప్ప కార్యాలను చూడబోతున్నా. తన కుమారుడి కోసం వదులుకున్నాడు, నీకోసం ఇంకా గంభీరమైన కార్యాలు జరగబోతున్నాయి. కలుసుకుంటావా? ఏది నీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, గంభీరమైన కార్యాలు నీ బిడ్డలో చూచినగాక నెమ్మది కలిగి ముందుకు ప్రయాణం నీ బిడ్డలకు నేర్పించండి. అయ్యా, నీ లేఖనలు నువ్వు చెప్పావు కదా, నువ్వు ఎన్నడూ విడువు అని, ఎడబాయువని, నీవు నీ ప్రజలకు తోడై ఉన్నావని. అట్టి ధైర్యంను నీ ప్రజలు కలిగి ముందుకు వెళ్దురుగాక. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎలాంటి మాటలు వీరి పట్ల మాట్లాడినా, వీరు మాత్రం ధైర్యంగా నీ కృపను నమ్ముదురుగాక. నా తండ్రి, వీరు నిన్ను మెప్పించాల్సిన పని లేదని, అయ్యా వీరు నీతిమంతులు అన్న ధైర్యపు మాట వీరి హృదయంలో మొదట వెళ్ళి అయ్యా స్థిరపరచబడినగాక. కృపను సత్యంగా నమ్మిన నాటి నుండి వీరు ఫలిస్తారు, వ్యాపిస్తారు, ధైర్యంగా ముందుకు అడుగులేస్తారు. అటు విషయాలు వీరు జ్ఞానం కలిగి నీ ఆత్మచేత నడిపించబడినట్లుగా సాయం అడుగుతాం. యేసు నామమున గొప్ప కార్యములు ఈ దినం జరుగుతున్నాయి తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వెళ్తున్నావు నువ్వు, నీ పనిలోకి వెళ్ళబోతున్నావేమో, లేకపోతే నువ్వు ఏదైనా చోటుకు వెళ్తున్నావు, ఏదైనా చోటుకు వెళ్ళాల్సిన పని ఉందో, లేకపోతే ఇంట్లో ఉంటున్నావేమో. ఓ మాట చెప్తున్నాను, ఈరోజు గొప్ప కార్యం దేవునికి చేయబోతున్నాను. నేను చెప్తున్నాను, నేను దేవుని కార్యం నీ జీవితంలో జరగబోతుంది. నువ్వు ఎదురు చూస్తున్న ఆ పని దేవుడు జరిగించబోతున్నాడు. God bless you. See you tomorrow.